రాత్రి పడుకునే ముందు 9 సార్లు ఇలా ఒక కాగితంపై రాసి ఆ తర్వాత మీరు దిండు కింద పెట్టి పడుకోండి. మీరు ఏమి కావాలనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలానే కాకుండా ఇలా చేయడం వల్ల ఏంటంటేనండి, మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరిపోతుందన్నమాట. ఇది విదేశాలలో ఉండేవారు కూడా చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. ఈ పరిహారం మనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా మనమేంటంటేనండి, ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాల కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి కోరికల్ని మనం తీర్చుకోవాలంటే ఈ పరిహారం అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే, మనం చాలా వరకు కూడా కోరికలు తీరక ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎలాంటి కోరికనైనా సరే మనం తీర్చుకోవాలనుకుంటాము. ఇక విదేశ మనమంటే ఇక్కడ పరిహారాలు చేసేసి కోరికల్ని తీర్చుకుంటాము. కొన్ని పరిహారాలు మనకు చేసుకునేంత సమయం ఉంటుంది, కొన్ని పరిహారాలు చేసుకోలేకపోతూ ఉంటాం కదా కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏంటంటేనండి, ఇది చాలా ఈజీగా మనకు ఉపయోగపడుతుందన్నమాట. 9 సార్లు అండి మనకేం కావాలో అది రాసుకోవాలన్నమాట. 9 సార్లు కూడా మనం చక్కగా వరుసగా రాసుకొని ఆ తర్వాత మనం రాత్రికి పడుకుంటాం కదా, అప్పుడు ఏంటంటే దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. అలా పడుకుంటే ఏంటంటే 9వ రోజుకి మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుందన్నమాట. కొంతమందికి అయితే 3 రోజుల్లోనే ఫలితం వస్తుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి మీ కోరిక తొందరగా తీరిపోవాలి, మీరు ఏది కోరుకున్నా ఖచ్చితంగా అది జరగాలి, అది 100% మాకు ఫలితం రావాలనుకునే వారైతే ఈ పరిహారం చేయొచ్చు. ఈ పరిహారానికి మనకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అలానే కాకుండా చాలా చిన్న పరిహారం అండి, చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఏంటంటే ఒక తెల్లని కాగితాన్ని తీసేసుకుని ఈ పరిహారం అనేది చేయాలి. అలా చేసేసుకోవటం వల్ల మీకు ఉండే ఏదైతే కోరిక, పెద్ద కోరిక అది తీరటం లేదు. మనం ఉదాహరణకు చెప్పుకున్నట్టయితే, మాకు ఉద్యోగం రావటం లేదండి, మేము మంచి చదువు చదువుకున్నాం కానీ మాకు ఉద్యోగం రావటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఇలా 9 సార్లు రాయండి. 9 సార్లు తెల్లని కాగితం మీద మనం రాస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అండి 9వ రోజుకు మనం అద్భుతాన్ని చూస్తాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గవర్నమెంట్ జాబ్ని అంటే కోరుకుంటున్నారనుకోండి, అది 9వ రోజుల్లో వస్తుందని కాదు. కాకపోతే ఏంటంటే చిన్నదాని నుంచి మనం పెద్దదానికి ప్రయత్నం చేయాలి. కానీ ఉన్నట్టుండి ఒకటేసారి పెద్దదానికి మనం ప్రయత్నం చేసామనుకోండి, అలా మనకు ఫలితాలు అయితే రావండి. అది కొందరి అదృష్టాన్ని బట్టి ఉంటుంది. కొందరికి లక్ అంటూ ఉంటారు కదా, అలాంటి లక్ ఉన్నప్పుడు ఏంటంటే వారికి ఖచ్చితంగా అది జరుగుతుంది. కానీ కొంతమందికి అస్సలు కూడా చిన్న ఉద్యోగం రావడానికి మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, కాబట్టి ఏంటంటే చిన్నదాని నుంచి మనం పెద్దదానికి ప్రయత్నించాలన్నమాట. కావున మీరేంటంటేనండి, మీకు ఎలాంటి ఉద్యోగం కావాలి, మీరు అంటే ఎలాంటిది కోరుకుంటున్నారు, ఉద్యోగ పరంగానే కాదు ఇది, దేని పరంగానైనా మీకు పనిచేస్తుంది, చదువు పరంగా లేదంటే ఒక జాబ్ పరంగా మీకు, అలాగే కాకుండా వివాహ పరంగా మీకు ఏదైనా సరే, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు అది కట్టలేకపోతున్నారు, భూమి కొనాలనుకుంటున్నారు అది కొనలేకపోతున్నారు, ఇలాంటివనే కాదు, మీరు ఏది కోరుకున్న కనుక అది ఖచ్చితంగా తీరటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఈ చిన్న పరిహారం అనేది ఒక విధి విధానంగా చక్కగా పాటించండి. మనం ఈ పరిహారం చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇతరులతో చెప్పుకోకూడదు. ఎందుకంటే మేము ఇలా చేస్తున్నామండి, మీరు కూడా చేసుకోండి అని మనం మన పక్కన ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువుల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అలా ఫస్టే మనం ఏంటంటేనండి చెప్పుకోకూడదన్నమాట. అలా చెప్పామనుకోండి మనకే ఫలితం రాలేదు, ఇంకా ఇతరులతో మనం చెప్పుకుంటే ఏమవుతుందంటే చాలా వరకు కూడా వారికి ఏంటంటే మనపై చాలా వరకు కూడా అసూయ అనేది కలుగుతుంది. అలాగే కాకుండా వీరు ఇలా చేస్తారా అని వారు నలుగురికి చెప్పటం, ఇలా చెప్పటం వల్ల ఏమవుతుందంటే అందరికీ ఆ యొక్క మనం చేసే పరిహారం అందరికీ తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు ఏంటంటే అది చాలా వరకు కూడా కొంతమంది దిష్టి పెడతారు, కొంతమంది ఇలా చేస్తేనే వారికి అలా జరిగిందంట అని అనుకుంటూ ఉంటారు కదా. అలా అనుకున్నప్పుడు ఏంటంటే కొన్ని ఫలితాలు మనకు అనుకూలించవు, వాటి యొక్క శక్తి అనేది మనం పొందలేకపోతాము. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మనకు ఫలితం అనేది పెద్దగా రాదన్నమాట. మనం ఆ పరిహారం చేస్తే గ్యారంటీగా ఫలితం వచ్చే పరిహారం కూడా ఆగిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరులతో మీరు అస్సలు చెప్పుకోకండి. అలా చెప్పుకున్నప్పటికీ ఏంటంటే మీకైతే పెద్దగా ఫలితాలు అయితే రావండి. మనం చేసి మనం ఫలితం పొందాము, మనకు బాగుందనిపిస్తేనే మనం ఇతరులతో పంచుకోవాలి. కానీ మనకే ఫలితం రాలేదు, మనం ఇతరులతో చెప్తే మనకి ఇంకేం ఫలితం వస్తుంది దిష్టి తప్ప. కాబట్టి ఏంటంటే ఇతరులతో చెప్పకుండా మీరు రహస్యంగా చేసుకోండి. తెల్లని కాగితం మీరు తీసుకుంటారు కదా, గుర్తుపెట్టుకోండి, దీనికంటూ నియమము నిష్ఠ అంటూ ఏమీ లేదు. ఆడవారైనా చేయొచ్చు, మగవారైనా చేయొచ్చు. విదేశాలలో ఉండేవారు పరిహారాలు ఏవి చేసుకోలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు. అలాంటి వాళ్లకు కూడా అద్భుత ఫలితం అయితే వస్తుందన్నమాట.
ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి, తీసేసుకొని దానిపైన అండి గుర్తు పెట్టుకోండి, ఇలా రాసుకోండి మాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి అంటే ఒకటి అని వేసేసి ఉద్యోగం కావాలి, రెండు అని వేసేసి ఉద్యోగం కావాలి, ఇలా 9 సార్లు ఒకటే రాయాలి. మీరు పైన ఉద్యోగం కావాలని రాసి కింద మాకు పెళ్లి జరగాలని మీరు రాశారనుకోండి ఫలితం అయితే రాదు. ఒక్కటే కోరిక 9 సార్లు రాయాలి. 9 రోజులు కూడా మీరు చక్కగా అది దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. 9 రోజులు కూడా ఏంటంటే మీ మనసులో మీరు అనుకుంటూ ఉండాలి పడుకునే ముందు, మాకు ఉద్యోగం కావాలి, మాకు ఉద్యోగం కావాలి అనేసి మనం 9 రోజులు కూడా అనుకుంటూ ఉండాలన్నమాట. 9వ రోజుకు మనం ఏంటంటేనండి చక్కగా ఆ కాగితాన్ని తీసేసి దాన్ని ఎక్కడైనా సరే, ఎవరు తొక్కని ప్రదేశం ఉంటుంది కదా, దాన్ని అక్కడ కాల్చేయండి. మాకు మరి ఫలితం వస్తుందా అండి అనుకుంటారు కదా, ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి 9 రోజుల్లో రావచ్చు, కొంతమందికి 5 రోజుల్లో ఫలితం రావచ్చు, కొంతమందికి ఏంటంటే 9 రోజుల్లో ఫలితమే రాకపోవచ్చు అండి, కొంతమందికి 21 రోజులు పట్టొచ్చు అనమాట. అది మన యొక్క స్థితిగతిపై, మన యొక్క జీవన అంటే ఆదా అండ్ మన యొక్క స్థితిగతి పై అలానే కాకుండా మన యొక్క జాతకంపై ఆధారపడి ఉంటుంది. గ్రహాలు అనుకూలించి దైవం అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అన్నమాట. ఇవి లేక మనం చాలా వరకు బాధపడి ఇబ్బంది పడిపోతున్నాం అనుకోండి, అలాంటి వాళ్ళకైతే కొంచెం ఆలస్యంగా ఫలితం అనేది వస్తుంది అన్నమాట. కాకపోతే మీకు మాత్రం 100% ఈ పరిహారం చేసేసుకోవటం వల్ల ఫలితం వస్తుంది. బయటికి వెళ్ళి కాల్చే సిచ్యువేషన్స్ మాకు లేదండి అనుకుంటే మీ సింక్ దగ్గరైనా సరే చక్కగా ఆ యొక్క కాగితాన్ని కాల్చండి, కానీ 9 రోజులు మాత్రం మీరు దిండు కింద అయితే పెట్టుకోవాలన్నమాట. అలా పెడితే చాలా మంచి శుభ ఫలితం అయితే మీరు చూడగలుగుతారు. కోరుకున్న ఉద్యోగము, వివాహము, మీరు కోరుకున్న ఇల్లు కడతారు, అలానే కాకుండా మీరు కారు తీసుకోవాలన్నా తీసుకుంటారు. కొంతమంది అయితే బైక్ తీసుకోవాలని ఎన్నో రోజుల నుంచి ఆశపడుతూ ఉంటారండి, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు బైకే అంటే ఎక్కువ కదా, అలాంటప్పుడు ఏంటంటే అది కూడా తీసుకోలేకపోతూ ఉంటారు. దానికోసం డబ్బు పెట్టుకుంటారు, కానీ మళ్ళీ పెట్టుకున్న డబ్బుని తీసి ఖర్చు పెట్టాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో. అలాంటి వాటి నుంచి కూడా అండి మీరు చాలా ఈజీగా అయితే బయటికి రావడానికి ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పొచ్చు. దీన్ని అస్సలు కూడా మీరు వదులుకోకండి, ఈ పరిహారం అయితే చేయండి. తిదివార నక్షత్రము దీనికంటూ ఈ నియమము ఆ నియమం అంటూ ఏమీ లేదన్నమాట, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ మీరేంటంటే మాకు జరుగుతుంది అనే ఒక సంకల్పం, నమ్మకం అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి కదా, అలా ఉంటే మనకు ఫలితం అనేది అధికంగా వస్తుందన్నమాట. కాబట్టి మీరు అలాంటి నమ్మకాన్ని, అలాంటి సంకల్పాన్ని మీ మనసుకు మీరు చక్కగా చెప్పుకొని ఆ తర్వాత ఈ పరిహారం చేయండి. చాలా ఈజీ పరిహారం, కానీ తెల్లని కాగితంపై రాసేటప్పుడు ఖచ్చితంగా దానిపైన ఎలాంటి గీతలు కానీ రాతలు కానీ లేకుండా వైట్ పేపర్ని తీసుకోండి. వైట్ పేపర్ని తీసుకొని ఈ పరిహారం అనేది చేయండి. రెడ్ పెన్నుతో రాయండి, ముఖ్యంగా మీరు మర్చిపోకుండా అండి, మనం ముందు చెప్పుకోలేదు కదా, రెడ్ పెన్నుతో రాయండి. అంటే రెడ్ ఇంక్ అంటూ ఉంటాం కదా మనము నార్మల్గా, ఆ యొక్క రెడ్ పెన్నుతో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని ఇలా వరుసగా మనం వేసుకోవాలి. వేసేసుకొని దాని పక్కన మాకు ఉద్యోగం కావాలి, మాకు ఉద్యోగం కావాలని 9 సార్లు రాయాలి. లేదంటే మాకు పెళ్లి జరగాలి, మాకు పెళ్లి జరగాలని 9 సార్లు రాయాలి. లేకపోతే ఏంటంటే మేము చేసే వ్యాపారం బాగా కలిసి రావాలి, బాగా కలిసి రావాలనేసి ఇలా మీరు రాసుకోండి. అలా రాసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. 9 రోజులు కూడా మనం ఒకటేసారి రాస్తాం కదా, రాసిన తర్వాత 1వ రోజు నుంచి 9 రోజుల వరకు కూడా దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. పడుకునేటప్పుడు ప్రతిరోజు కూడా అండి మనము అనుకోవాలి. ఎలా అనుకోవాలంటే మాకు ఉద్యోగం కావాలి, 9 రోజులు కూడా మాకు ఉద్యోగం కావాలి అనేసి పడుకుంటే సరిపోతుందన్నమాట. అలా పడుకోవడం వల్ల ఖచ్చితంగా మీకైతే మంచి శుభ ఫలితం వస్తుంది. తప్పనిసరిగా అండి మీరు ఆశ్చర్యపోవటం అనేది చూస్తారండి. ఇది చాలా అద్భుతమైన పరిహారం, ఇది చాలామంది కూడా చేసి ఫలితాలను పొందారని మనకు శాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా చక్కగా నమ్మకంతో చేసేసుకొని మంచి ఫలితాన్ని పొందండి. ఇక మీకు తిరగనేది అస్సలు ఉండదండి, చెయ్యండి.